ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను, ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30 తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డి చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్ళు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొల్ల. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 జూన్ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెచ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు కుచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వారంటీ. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటికి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వారంటీ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు ఇన్ ది జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తనపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ ది ఈవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్, ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీట్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6 అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఇప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి నేను అదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బు ఇస్తాను, లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తే నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను.
దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే ప్రతి అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, మూడవ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్న దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా. నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టి ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని వెరిఫై చేసుకోమ్మానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ల గురించి మాట్లాడారు. ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దామనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలకు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడిస్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.